రైట్. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసి ఎన్నికలకు నగరం అవడంతో అన్ని పార్టీల నాయకులు ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం డివిజన్లో ఉన్నాం. రామచంద్రపురం డివిజన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ చెప్తుంది ఖచ్చితంగా ఈ సీటు మాదే అని చెప్పి. ఓ పక్కన టీఆర్ఎస్ నాయకులు ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్నాం, ఖచ్చితంగా ప్రజలందరూ మాతోనే ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు అభ్యర్థి పుష్ప నగేష్ యాదవ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు శుభాకాంక్షలు. టికెట్ వచ్చింది, ఏంటి ఎలా ఉండబోతుంది మీ ప్రచారం, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మా డివిజన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే గత కార్పొరేటర్గా 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది, ఒక సంవత్సరము ఇన్ఛార్జిగా చేయడం జరిగింది, మరి 3 సంవత్సరాలు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా చేయడం జరిగింది. 2 సంవత్సరాలు చైర్మన్గా చేసిన, 1 సంవత్సరం ఇన్ఛార్జిగా చేసిన, మరి అనుభవం ఉన్నది నాకు, ఎందుకంటే గత కార్పొరేటర్ చేసిన అనుభవం ఉన్నది, చైర్మన్కి చేసిన అనుభవం ఉన్నది. మరి మన తెలంగాణ ప్రభుత్వం 6 సంవత్సరాలు అవుతుంది మనకు వచ్చి, తెలంగాణ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుంది, మరి ఏ విధంగా పనిచేయాలి, దేని మీద ఇబ్బంది ఉంది అని ప్రజలలో వెళ్ళి ప్రజల సమస్య తెలుసుకొని మరి ప్రజల పట్ల ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఫౌండేషన్ ఉంది దాన్ని కూడా మేము ఈ 5 సంవత్సరాలు కూడా లగ్గం బట్టలు కానీ పుస్తమెట్టలు కానీ, మరి ఎవరన్నా చనిపోతే చావు ఖర్చు కానీ, ఎవరన్నా పెళ్లి చేసుకుంటున్నానంటే భోజనాల ఖర్చు కానీ, ప్రతి ఒక్కటి మేము ప్రజలలో ఉన్నాం, ప్రజల సేవ చేస్తూ ఉన్నాం. ప్రజలు నన్ను కోరుకున్నారు, ప్రజలు నన్ను కోరుకొని మరి మన ముఖ్యమంత్రి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. మన హరిశన సహకారంతో, ఎమ్మెల్యే సహకారంతో, ఎమ్మెల్సీ సహకారంతో, కొత్త ప్రభాకర్ అన్న సహకారంతో నేను ఈ 5గురి మధ్యలో నేను బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఏదైతే నేను ప్రజలకు సేవ చేయాలి, ప్రజల పట్ల ఉండాలి, దేని మీద ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది తెలుసుకోవాలి, తెలుసుకొని పొద్దున వెళ్ళేసేసి ఆ సమస్య తీర్చే వ్యక్తిని నేను కాబట్టి ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. ఎవరు చేసిన పనులు ఇక్కడ ఏం లేవు, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు కానీ, చాదుబోరకు కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, ప్రతి ఒక్కటి మన తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటే ఒక పొద్దు మిగుతుంది. పుష్ప గారు, మీరు చెప్తూ ఉన్నారు మీ ఫౌండేషన్ గురించి తీసుకొచ్చారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది ఒక జర్నలిస్ట్గా. ఏదైతే ఈ ఫౌండేషన్ పేరుతో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి హడావాడ్ చేశారు తప్ప వీళ్ళు ప్రజల్లో ఉండే వ్యక్తులు కాదు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు, అటు కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ నాయకులు, ఏం చెప్తారు, నిజమే అనుకోవచ్చా? ఇప్పుడు కాదండి, మేము ఫౌండేషన్ పెట్టింది 8 సంవత్సరాలు అవుతుంది మేము పెట్టి, మేము ముందు కార్పొరేటర్గా ఉన్నప్పుడు పెట్టినాం, మేము ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు, కొత్తగా చేసింది కాదు. మేము ఫస్ట్ నుంచి కూడా మేము ప్రజలలో ఉన్నాం, ఫస్ట్ నుంచి ప్రజలలో ఉన్నాం, ప్రజల సేవ చేసినాము. మేము ఎలా ఎలక్షన్లు వస్తున్నాయని మేము కొత్తగా పెట్టలేదు, మేము ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది పెట్టి, అప్పటి నుంచి కూడా మేము ప్రజలలోనే ఉన్నాం, ప్రజల సేవనే చేస్తున్నాం. అంటే పుష్ప గారికి టికెట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలోని కొందరు వ్యక్తులు సహకరించే పరిస్థితి లేదు ఈ డివిజన్లో అని ఇంకొక మాట వినిపిస్తుంది, ఏంటి అందరూ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ మీతో పాటు ప్రచారానికి రాబోతున్నారా లేకపోతే ఏం చెప్తారు? అందరు వస్తారు, అందరు వస్తారు, అందరిని మేమంద ఒక కుటుంబం వల్లమే, మేమందరం చుట్టాలమే, ఇప్పుడు వేరే వ్యక్తి కూడా మా వల్లే, మేమందరిని కలుపుకొని పోతాం, అందరు వస్తారు నా దగ్గరికి, అందరు తీసుకెళ్తారు, మేమందరం కలిసిమెలిసినాము. కొంతమంది పడనోళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, అవన్నీ మేము పట్టించుకోము. మేమందరం ఒక టీఆర్ఎస్ అంటే ఒక కుటుంబ సభ్యులు, మేము అదే దారిలో నడుస్తూ ఉన్నాం. అందరు కూడా నిన్న మాజీ కార్పొరేటరు తొంటాంజన్నని తీసుకుని పోయి నేను నామినేషన్ వేసిన అన్న కూడా ఇప్పటిదాకా ఈయన ఉండిపోయాడు. అందరూ వస్తారమ్మా, ఎవరు రారన్నట్టు కాదు, మేము ప్రజలలో ఉన్నాం, ప్రజలు కోరుకున్నారు, ప్రజల సమస్య తెలుసుకున్నాము. అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా అందరూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళమే, మేమందరం కలిసి పనిచేసుకుంటాం. అంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం తర్వాత సీన్ మారిపోయింది, టీఆర్ఎస్కి అంత సీన్ లేదు పటాన్చెరు నియోజకవర్గంలోని 3 డివిజన్లు అంటున్నారు. సరే, ఏంటి గల్లీలో ఏమైనా కనిపిస్తూ ఉన్నారా బీజేపీ వాళ్ళు కానివ్వండి మిగిలిన పార్టీల వాళ్ళు అంటే ఏం చెప్తారు, ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందా బీజేపీని ఈ డివిజన్లో? అంటే రోజు నితబుచ్చగాళ్ళు ఎట్లా వస్తారు అట్లా ఈరోజు ఎలక్షన్లు అప్పుడే కనిపిస్తారు, తెల్లారితే మళ్ళీ ఎవరు కనిపించరు. అది ప్రజలకు తెలుసు ఎవరు వస్తారు, ప్రజలల్లా ఎవరు సమస్య తెలుసుకుంటారని ప్రజలకు తెలుసు. వీళ్ళు నితబుచ్చగాళ్ళకి వస్తారు, బుచ్చం అడుగుతారు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా మళ్ళీ కనిపించరు. వాళ్ళు ఏం చేశారని మేము ఓటు వేయాలని చెప్పేసి ప్రజలకు తెలుసు, ఎందుకంటే గత ఇంకటి జమాన కాదు ఇది, అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎవరేమి ఇది గారు మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారు. చివరిగా ఒక సూటి ప్రశ్న,
చివరిగా ఒక సూటి ప్రశ్న, దీనికి సూటిగా మీ దగ్గర నుంచి సమాధానం కావాలి. ఏదైతే మీ మున్సిపల్ చట్టం మీకు తెలిసే ఉంటుంది, భార్యలు ఉన్న దగ్గర భర్తలు పెత్తనం చేయడానికి పనికిరాదు, ఎవరైతే పదవిలో ఉంటారో వాళ్లే పనిచేయాలని. మరి ఏంటి మీ భర్త గారి పెత్తనం ఉండబోతుందా మీరు కార్పొరేటర్ అయిన తర్వాత, లేకపోతే మీరే కార్పొరేటర్గా ఉండబోతున్నారా అనేది నాకు నా ప్రశ్న ఏం చెప్తా. అంటే గత 5 సంవత్సరాలు కూడా నేనే సొంతగా నేను వెళ్ళా. నా భర్త ఏ రోజు కూడా ఒక ఫోటో దిగలేడు, ఇళ్ళకి రాలేడు, ఆయన ఏం నాకు సపోర్ట్ చేయలేదు. నేను సొంతంగా నేను బయటకు వెళ్ళినా మా ఆయన ఎప్పుడు కూడా రాలేడు. ఇప్పుడు కూడా నేను సొంతంగా బయటకు వెళ్ళి ప్రజలలో ఏ సమస్యనో నేను తెలుసుకుంటా. చివరిగా ఓటర్లకి ఎంత పంచేందుకు టీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు ఈ డివిజన్లో ఏం చెప్తారు? నాకు స్వచ్ఛందంగా నా దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే ఒక అక్కగా, ఒక చెల్లెలుగా, ఒక కుటుంబ సభ్యులలాగా మా అక్కలు నిలబడేదని చెప్పేసి స్వచ్ఛతంగా నా దగ్గరకు వస్తున్నారు. నేను ఎవరికి రూపాయి ఇప్పటిదాకా నేను ఇళ్ళకి వెళ్తే కూడా అక్క నువ్వు రాకు, మేమున్నాం, మేము నీకు చేస్తాం, కారు గుర్తు కొట్టేసి మంచి మెజార్టీ గెలిపిస్తామని మాకు ఇట్లా దండం పెట్టి పంపిస్తున్నారు. చివరిగా ఇతర అభ్యర్థులకు కాకుండా పుష్ప నగేష్ యాదవ్ గారికి ఎందుకు ఓట్లేయాలి ఈ డివిజన్ ప్రజలు అంటే ఏం చెప్తారు? అంటే నా మంచితనం చూసి అక్క అయితేనే మాకు అన్ని పనులు చేస్తుంది, మా దగ్గరకు వస్తుంది, ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా కూర్చొని మాకు అన్ని మా సమస్యలు వింటుందని చెప్పేసి ప్రజలు అందరు తెలుసు. రైట్, ఇది ఓవరాల్గా పుష్ప నగేష్ యాదవ్ ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా గెలుపు తథ్యమని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.